अंदर की नमस्कार इकड़क पिछे अभिमान सोदर अंदर की ना नमस्कार इकड़ बेसिक मेवेमाटा अर्थम हो विप्चे इक अंदर बनते ओके दयचे నేను అసలు ఎక్కువగా మాట్లాడను రెండే రెండే ముక్కలు మాట్లాడతాను అంటే నాకు చాలా తక్కువ మాట్లాడతాను బేసికగా నేను ఎప్పుడు ఇబ్బంది పడను కానీ మొట్టమొదటిసారి జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి ఎందుకంటే మీరు దయచేసి మీ ఆనందం నాకు తెలుసు మీరు అరిస్తే మాకు కిక్ వస్తుంది నాకు కిక్ వస్తుంది కానీ ఈ రోజు ఒక్క రోజు మాత్రం దయచేసి ఓపిక పట్టండి అసలే టెన్షన్ లో ఉన్నాను అంటే వీళ్ళకి తెల్లవారితే గురువారం అంటారు నాకు గత 4 రోజుల నుంచి తెల్లవారితే ఆదివారంతెల్లవారతే ఆదివారం రేపొచ్చేసిన టెన్షన్ లో ఉన్నాను ఎందుకంటే చాలా తక్కువ సార్లు అంటే బేసికగానే బానే మాట్లాడేసి కవర్ చేసేస్తాను కానీ చాలా తక్కువ సార్లు ఇబ్బంది పడతాను బహుశా అది మొట్టమొదటిసారి అయి ఉండొచ్చుది అంటే రేపొద్దున అభయ గాని లేదా భార్గవ గాని వండి ఏదైనా సాధిస్తే వాళ్ళు అంటే వాళ్ళు ఏ రంగంలో ఏం సాధిస్తారో నాకు తెలియదు బట్ సాధించిన రోజు వాళ్ళ గురించి రెండు ముక్కలు మాట్లాడాలంటే నేను ఎంత ఇబ్బందిగానో లేదా ఒక బ్లాంక్ గా అంటే కొడుకులు విజయం సాధిస్తే పిల్లలు విజయం సాధిస్తే ఎలాగైతే తల్లిదండ్రులు సైలెంట్ అయిపోతారో ఏం మాట్లాడాలో తెలియదో లోపల లోపల ఒక ఆనందం ఉంటుందో అలాగే నా తమ్ముళ్ళు సింహ భైరి భైరవ అంటే వాళ్ళు సాధించిన విజయం ముందు ఈ రోజు వాళ్ళు నిల్చున్న స్థానం గురించి మాట్లాడడానికి నాకు మాటలు పదాలు సమకూర్చుకోలేకపోతున్నాను బహుశా ఈ రోజు నేనేం ఫీల్ అవుతున్నానో వాళ్ళిద్దర్ని చూసి ఏదో రోజు భార్గవ నభేని కూడా చూసి ఇంత ఆనందపడతానేమో బట్ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్ అనో చాలా అనవసరమైన మాటలన్నీ మాట్లాడేశారు నాకు 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి దేవుడి ఇచ్చినటువంటి శక్తి మీరైతే నాకు దేవుడి ఇచ్చిన కుటుంబం నాకు తెలిసిన కుటుంబం ఒకే ఒక కుటుంబం అదే మా కీరవాణి జక్కన్న గారి కుటుంబం నా మంచి చెడ్లలో నా కష్ట సుఖాల్లో నా సుఖ దుఃఖాల్లో నేను జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉన్న ఒకే ఒక కుటుంబం అది మా కీరవాణి గారి జక్కన్న గారి కుటుంబం నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగానే వచ్చాను నేను ఏ రోజు ఈ కుటుంబానికి గెస్ట్ కాదు కాలేను కూడా ఆ కుటుంబం ఏ రోజు నాకు గెస్ట్ కాదు కాకూడదు కూడా కాలేదు కూడా సో అలాగే ఈ రోజు మా సాయన్న గురించి మాట్లాడాలని కూడా అంతే ఇబ్బంది పడుతున్నాను 30 సంవత్సరాల నుంచి నేను 8 ఏళ్ళు 7 ఏళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన పరిచయం నాకు నా ఆగండి బ్రదర్ స్టాప్ ఆగండి అని చెప్పాను మా సాయన్నతో 30 ఏళ్ళ పరిచయం ఇది నాన్నగారితో సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు చనిపోయే వరకు సాన్నిహిత్యంగానే ఉన్నారు తద్వారా నాన్నగారితో పాటు మాలో ఒకడిగా కలిసిపోయారు ఆయన సక్సెస్ గురించి ఆయన గురించి కూడా ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే నా సొంత మనిషి సో మన సొంత అనుకున్న వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేము మనం సో అందుకే కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమా ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని మా భైరవకి మా సింహకి ఇంకొక మెట్టు ఎదిగేలాగా ఈ సినిమా హెల్ప్ అవ్వాలి అని ఆ దేవుని మనసారా కోరుకుంటూ ఫైనల్గా ముగించే ముందు ఐమ్ సారీ డైరెక్టర్ మణికాంత్ గారు కూడా ఈ సినిమాతో ఒక అద్భుతమైన విజయం సాధించాలని ఈ సినిమా హిట్ అవ్వడానికి కృషి చేసినటువంటి అందరూ సాంకేతిక నిపుణులందరికీ టెక్నీషియన్స్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ నాకు మాకెప్పుడు కూడా అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈరోజు అందరికీ అంటే చాలామందికి పిల్లలు ఉండే ప్రతి అందరికీ అందరు ఫీల్ అయ్యే
ఒక టాస్క్ ఏంటి అంటే పేరెంటింగ్. ఎలా మనం పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి, ఈ రోజు ఉండేటువంటి ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఎలా మనం ఏం చేయాలి, మనం ఎలా వీళ్ళని పెంచి పెద్ద చేయాలి. కానీ ఆ డౌట్ నాకు ప్రణతికి ఏదో ప్రతిరోజు వస్తూ ఉంటుంది. ఎలా మనం, హౌ కెన్ వి బికమ్ గుడ్ పేరెంట్స్, మనం ఏం చేస్తే మన పిల్లలు సక్సెస్ అవుతారు, ఏం చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది, ఎలా వాళ్ళు ఆ పాత అంటే మా అమ్మ నన్ను ఎలా పెంచిందో, మీ అమ్మ నేను ఎలా పెంచిందో, ఇలా మనం పెంచగలుగుతామా పిల్లల్ని. అలా అని చెప్పి ఈ జరిగేటువంటి ఫాస్ట్ వరల్డ్ నుంచి కూడా వాళ్ళని దూరం చేయకూడదు మనం అని ఎలా చేద్దాం ఎలా చేద్దాం అనుకున్న ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఇద్దరే, మా వల్లమ్మ మా రమగారు. ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం వాళ్ళిద్దరు. కేవలం అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది, ప్రతి కొడుకు సక్సెస్ వెనకాల ఒక తల్లి ఉంటుంది. అలా ఈరోజు అంటే నాకు రేపొద్దున మా పిల్లలకి ఎగ్జాంపుల్స్గా ఈ పెరుగుదల చూసావా, ఇలా ఉండాలి నాన్న అని రేపొద్దున పిల్లలు చెప్పాలంటే నాకు అనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళిద్దరూ అక్కడ కింద కూర్చున్న మా కార్తికేయ. సరే అతని గురించి మనం ట్రిపుల్ ఆర్లో మాట్లాడుకుందాం, కానీ ట్రిపుల్ ఆర్ ఈవెంట్ మనం జరిగిన రోజు మన కార్తికేయ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు సక్సెస్ వెనకాల ఉండే కారణం వాళ్ళు. ఆ కారణం ఆ నిజం ఉన్నంత కాలం వీళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారు. ఈ సక్సెస్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రేపొచ్చేటువంటి యువతికి ఒక ఆదర్శంగా వీళ్ళిద్దరూ ఎదగాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.